సొంతంగా ఏదైనా చిన్నగా ఉపాధి మార్గం చేయాలి అనుకుని దానికోసం ఓ రూమ్ని తీసుకొని ఆ రూమ్కి అడ్వాన్స్ ఇచ్చి నెల నెల రెంట్ కడుతూ 1000 రూపాయలు ఖర్చు చేసే కన్నా చెట్టు కిందే స్వీట్ హౌస్ పెట్టుకొని ఉపాధి పొందాలనుకున్నాడు లాల్. అనుకున్నట్టుగానే చెట్టు కింద స్వీట్ హౌస్ ప్రారంభించి గత 45 ఏళ్లుగా అక్కడే నిర్వహణ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడు సమీపంలో ఓ పంట పొలాల వద్ద చెట్టు కింద స్వీట్ హౌస్ నిర్వహణ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రాజస్థాన్కు చెందిన లాల్. 50 ఏళ్ల కిందట ఉపాధి కోసం సొంత ఊరిని వదిలి పెద్దపల్లికి వచ్చిన లాల్ వసంత్ నగర్లో స్థిరపడ్డారు. అప్పట్లో ఉపాధి కోసం వాళ్ళ వృత్తి తప్ప వేరే మార్గం లేకపోవడంతో స్వీట్ షాప్ పెట్టాలని నిర్ణయించుకొని 100 రూపాయలతో చెట్టు కింద ప్రారంభం చేశాడు. 60 ఏళ్ల కాలంలో అప్పుడు ఉన్నది ఎట్లున్నది అంటే రూపాయలు చాలని మన కూడా లేదు. అప్పుడు సడగమిన కార ఇప్పుడు 15 రూపాయలు చారన్న 15 పైసలు లా ఫస్ట్ సర్వీస్ నాకు జబ్ చేయాలి చారన్న 15 పైసలు. అప్పుడు నూనె అంత రూపాయి 4 లేదు 70 పైసలు. చక్రవర్తి మన 10 సంజపప్పు అయితే 300 రూపాయలు క్వింటల్, ఇప్పుడు 8,000 9,000. అప్పుడు నూనె అంత మన 150 రూపాయలు ఇచ్చే పీక, ఇప్పుడు అంత 2,000 3,000. ఇప్పుడైతే దిగింది కదా, అప్పుడు అప్పుడు వేరే ఇప్పుడు ఇప్పుడు సగం ఇంట్లో చేస్తా, ఇంట్లో చేస్తా. ఒక చిన్న అడుగు చేస్తానే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు చేస్తే ఇంకొక రోజు పనికి వస్తుంది. అన్ని ఒకరోజు అయితే కావు కదా, ఇవాళ చేసిన అయితే రేపు అయితే, రేపు చేసిన అయితే ఎల్లుండి అయితే. అట్లా అలా ప్రారంభమైన ఉపాధి ఇప్పటి వరకు అలానే చెట్టు కింద దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. చెట్టు కిందే ఉపాధి పొందుతూ తన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాడు లాల్. కొడుకు మనీష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కాగా కూతురు మనీష ఎంటెక్ చదువుతుంది. లాల్ పిల్లలు లాల్ చెట్టు కింద స్వీట్ హౌస్లో లభించే అన్ని రకాల ఐటమ్స్ ఇంట్లోనే తయారు చేసుకుని తన ఆటోలో తీసుకొస్తాడు. 60 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ నేనైతే ఈ బేకరీ దగ్గర వేరే ఏం లేదు. నాకు కొడుకు చదువుకుంటాను అనుకుని ఇదో ఇదో చేసుకుంటాను అంతే, ఇక వేరే అయితే నాకు కాదు.